దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము, నేను నిన్ను మరువను. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. మనము బాధలలో ఉన్నప్పుడు, సమస్యలలో చిక్కుపడినప్పుడు, మన చుట్టూ ప్రతికూల పరిస్థితులు అలుముకుని అన్నీ మనకు వ్యతిరేకముగా జరుగుతున్నప్పుడు, మనమున్న ఈ పరిస్థితులను బట్టి ప్రభు మనలను మరిచిపోయారేమో, ఆయన కృప మనలను విడిచిపోయిందేమో అని అనుకునుచుండగా, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? ఒకవేళ వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను, నిన్ను విడువను, ఎంత మాత్రమును నిన్ను ఎడబాయను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే. నేను నిన్ను చేసియున్నాను, నిన్ను చంకన పెట్టుకునువాడను నేనే. నీ తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే అని మన ప్రభు సెలవిస్తున్నారు. మనమున్న దీనస్థితిని బట్టి మనుష్యులందరూ మనలను విడిచినా ఆయన ఎన్నడును మనలను మరచిపోరు. మార్పు లేనివాడైన యెహోవా మనలను మరువక ఆయన కృప చూపాలంటే ఆయన చేసిన ఉపకారములలో దేనిని మనము మరువకూడదు. మన పూర్ణ హృదయముతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని దృష్టికి సమస్తమును అనుకూలముగా చేయాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో మీకు కోట్ల కొలదిగా మా కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నేను నిన్ను మరువను, నిన్ను ఎన్నడను విడువను, ఏమాత్రమును నిన్ను ఎడబాయనని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ధైర్యపరిచారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.